యక్షుడు అడిగిన 64వ ప్రశ్న. దేనిని వీడినచో ద్రవ్యవంతుడగుచున్నాడు. అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, ఆశను వీడినచో ద్రవ్యవంతుడగుచున్నాడు. ద్రవ్యము అంటే ధనము, ద్రవ్యవంతుడు అంటే ధనవంతుడు అని అర్థము. కనుక దేనిని వీడినచో ధనవంతుడగుచున్నాడు అన్నది ప్రశ్న. అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశను వీడినవాడే ధనవంతుడగుచున్నాడు అని తెలిపాడు ధర్మరాజు. ఇదిలా సాధ్యం? ధనము సంపాదించాలన్న కోరిక ఉంటేనే కదా సంపాదించగలం. ఆశను విడిచినవాడు ధనమును ఎందుకు సంపాదిస్తాడు, ఎలా ధనవంతుడవుతాడు అన్న సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. ఇక్కడ ద్రవ్యవంతుడు అన్న పదానికి అర్థం అర్ధవంతుడు, సమర్థుడు, విద్వాంసుడు అని. అంటే మంచి జ్ఞానం గలవాడు అని అర్థము. జ్ఞానమే నిజమైన ధనము. కనుక దేనిని వీడినచో అర్ధవంతుడగుచున్నాడు అన్నది ఈ ప్రశ్నలోని అంతరార్థము. మరి ఇందుకు సమాధానం ఆశ అంటే కామము. మహాశనః కామః మహాపాప్మా క్రోధః. మహాశనః అంటే ఎంత మాత్రము తృప్తి చెందనిది అని అర్థము. మహాపాప్మా అంటే మహాపాపిష్టిది అని అర్థము. కామమునకు అంతము లేదు. ఎంత అనుభవించినా ఇంకా కావాలని అంటుందే తప్ప చాలు అని అనదు. కామము ఎన్నటికీ తృప్తి చెందనిది. అదేవిధముగా కోపము ఎంతో పాపిష్టిది, పాపకర్మములకు దారితీస్తుంది. కనుక ప్రతి జీవుడు కూడా కామమును కోపమును జయించవలను. దీన్నే వైరాగ్యమని అంటారు. రాగం అంటే ఆశ అని అర్థము, వైరాగ్యం అంటే ఆశను విడుచుట అని అర్థము. కనుక జీవుడికి వైరాగ్యం ఎంతో ప్రధానం. వైరాగ్యం గల జీవుడే సత్కర్మములను ఆచరిస్తాడు, తత్ఫలితంగా మంచి జ్ఞానమును పొందగలడు. కనుక ప్రశ్నలోని అంతరార్థము దేన్ని వీడినచో అర్ధవంతుడగుచున్నాడు. అందుకు సమాధానము ఆశను వీడినచో అర్ధవంతుడగుచున్నాడు. యక్ష ప్రశ్నల్లోని 64వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.